वेलकम टू अवर चैनल फ्रेंड्स आंध्र प्रदेश तो अंगनवाड़ी की संबंधी और भारी नोटिफिकेशन रिलीजी दी अर्हत 7వ तरगति और 10వ तरगति पास फीमेल कैंडिडेट वाल अप्लाई जीत 7000 నుంచి 11500 రూపాయల వరకు ఇస్తారు ఎటువంటి ఎగ్జామ్ అదే విధంగా ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు వెంటనే అయితే అప్లై చేసుకోండి వయసు ఎంపిక విధానం తో కూడిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోలో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎటువరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో చూస్తున్న అభ్యర్థులకు నా యొక్క రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్ గా ఉంటుంది కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కైతే షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ మీకు డైలీ అప్డేట్స్ జాబ్ నోటిఫికేషన్ మీ అప్డేట్ రూపంలో రావడం జరుగుతుంది డిస్క్రిప్షన్ లో అదే విధంగా కామెంట్ సెక్షన్ లో మన గ్రూప్ లింక్ ఇస్తున్నాను ప్రతి మహిళా అభివృద్ధి అండ్ శిశు సంక్షేమ శాఖ విజయనగరం జిల్లా నుంచి అంగన్వాడీ కార్యకర్త అదే విధంగా అంగన్వాడీ హెల్పర్ అండ్ మినీ అంగన్వాడీ కార్యకర్తకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది విజయనగరం జిల్లా పరిధిలో ప్రస్తుతం 10 అంగన్వాడీ కార్యకర్తలు 53 అంగన్వాడీ హెల్పర్లు అదే విధంగా 15 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్ట్ రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దీనికి చివరి తేదీ వచ్చేసరికి 29 మార్చి 2023 సాయంత్రం 5 గంటలలోగా సంబంధిత శిశు అభివృద్ధి పథకపు అధికారి ICDS ప్రాజెక్ట్ కార్యాలయమునకు నేరుగా గాని పోస్ట్ ద్వారా గాని కార్యాలయ పని దినములలో మాత్రమే అందజేయవలెను అని వీళ్ళకి నోటిఫికేషన్ అయితే డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది గడువు తర్వాత అంటే 29 మార్చి 2023 తర్వాత మీ అప్లికేషన్స్ ఇచ్చినట్లయితే డైరెక్ట్గా తిరస్కరించబడతాయి అంటే రిజెక్ట్ చేస్తారని కూడా వీళ్ళు డీటెయిల్స్లో ఇచ్చారు సరే ఇప్పుడు ఎక్కడ ఎక్కడెక్కడ అంటే ప్రాజెక్ట్ పేరు మండలం ఏ మండలంలో ఎన్ని ఉన్నాయనేది క్లియర్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ బాడంగి ప్రాజెక్ట్ పేరు మండలము బాడంగి తెర్లాంలో 4 వేకెన్సీస్ అంగన్వాడీ హెల్పర్స్కి సంబంధించి మినీ అంగన్వాడీకి సంబంధించి 2 ఉన్నాయి టోటల్ 6 వేకెన్సీ అయితే ఉన్నాయి బొబ్బిలి అర్బన్కి సంబంధించి బొబ్బిలి మున్సిపాలిటీలో అంగన్వాడీ హెల్పర్ సంబంధించి 1 వేకెన్సీ ఉంది టోటల్ 1 వేకెన్సీ గజపతి నగరంకు సంబంధించి గజపతి నగరంలో అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా మెంటాలలో అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి బొబ్బిలి రూరల్కి సంబంధించి బొబ్బిలి రూరల్లో అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి 3 వేకెన్సీస్ అంగన్వాడీ మినీ అంగన్వాడీకి సంబంధించి 1 వేకెన్సీ టోటల్ 4 వేకెన్సీ అయితే ఉన్నాయి అదేవిధంగా సాలూరు రూరల్కి సంబంధించి రాంబదర్రావుపురం లో అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి 1 వేకెన్సీ టోటల్ 1 వేకెన్సీ ఉన్నాయి అలా ఇలా మొత్తం బొబ్బిలి రెవెన్యూ డివిజన్కి సంబంధించి 18 వేకెన్సీ ఉన్నాయి దాంట్లో అంగన్వాడీ హెల్పర్స్కి 15 మినీ అంగన్వాడీస్కి 3 అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్కి మాత్రం ఏ వేకెన్సీస్ కూడా లేవు అది బొబ్బిలి రెవెన్యూ డివిజన్కి సంబంధించి ఇప్పుడు చీపురుపల్లికి సంబంధించి చీపురుపల్లిలో అంగన్వాడీ హెల్పర్కి 3 మినీ అంగన్వాడీకి 2 మొత్తం 5 వేకెన్సీ ఉన్నాయి మెరక ముడిదంలో మినీ అంగన్వాడీకి లేవు అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి 3 టోటల్ 3 వేకెన్సీ ఉన్నాయి గరివిడిలో అంగన్వాడీ వర్కర్కి సంబంధించి 1 అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి 2 మొత్తం 3 వేకెన్సీ ఉన్నాయి అదేవిధంగా నెల్లిమర్లకు సంబంధించి అంగన్వాడీ వర్కర్కి సంబంధించి 1 అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి 3 టోటల్ 4 వేకెన్సీ ఉన్నాయి గుర్లకు సంబంధించి అంగన్వాడీ హెల్పర్స్కి 2 మినీ అంగన్వాడీస్కి 1 ఇలా మొత్తం 3 వేకెన్సీ అయితే ఉన్నాయి అదేవిధంగా రాజాంకు సంబంధించి రాజాం అంగన్వాడీ వర్కర్స్కి 1 అంగన్వాడీ హెల్పర్స్కి 1 టోటల్ 2 వేకెన్సీ ఉన్నాయి సంతకపిటిలో అంగన్వాడీ హెల్పర్స్కి 1 అంగన్వాడీ వర్కర్స్కి 1 ఇలా 2 వేకెన్సీ ఉన్నాయి వీరఘట్టంలో అంగన్వాడీ వర్కర్స్కి 2 అంగన్వాడీ హెల్పర్స్కి 7 అదేవిధంగా మినీ అంగన్వాడీస్కి 1 ఇలా 10 వేకెన్సీ ఉన్నాయి సో మొత్తం ఇక్కడ చూసుకుంటే అంగన్వాడీ వర్కర్స్కి 6 మినీ అంగన్వాడీకి 4 అంగన్వాడీ హెల్పర్స్కి 22 ఇలా మొత్తం 32 వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఎస్కోటకు సంబంధించి ఎస్కోటలో అంగన్వాడీ హెల్పర్స్కి 1 మినీ అంగన్వాడీకి 1 మొత్తం 2 వేకెన్సీ ఉన్నాయి జామీలో అంగన్వాడీ హెల్పర్కి 2 మొత్తం 2 వేకెన్సీ ఉన్నాయి విఎంపేటకు సంబంధించి కొత్త వలసలో అంగన్వాడీ వర్కర్స్కి 1 అంగన్వాడీ హెల్పర్స్కి 1 టోటల్ 2 వేకెన్సీ అయితే ఉన్నాయి అదేవిధంగా గుంట్యాడకు సంబంధించి గుంట్యాడలో అంగన్వాడీ వర్కర్ 1 అంగన్వాడీ హెల్పర్కి 1 ఇలా 2 వేకెన్సీ ఉన్నాయి బొండపల్లిలో అంగన్వాడీ హెల్పర్కి 2 టోటల్ 2 వేకెన్సీ ఉన్నాయి విజయనగరంలో అంగన్వాడీ హెల్పర్కి 2 టోటల్ 2 వేకెన్సీ అయితే ఉన్నాయి భోగాపురంకి సంబంధించి భోగాపురంలో అంగన్వాడీ వర్కర్కి 1 అంగన్వాడీ హెల్పర్కి 2 మినీ అంగన్వాడీకి 2 ఇట్లా టోటల్ 5 వేకెన్సీ అయితే ఉన్నాయి పూసపాటి రేఖకు సంబంధించి అంగన్వాడీ వర్కర్ 1 మినీ అంగన్వాడీ వర్కర్ 4 టోటల్ 5 వేకెన్సీ ఉన్నాయి డెంకాడకు సంబంధించి అంగన్వాడీ హెల్పర్ 1 మినీ అంగన్వాడీకి 1 టోటల్ 2 వేకెన్సీ అయితే ఉన్నాయి
విజయనగరం అర్బన్కి సంబంధించి అంగన్వాడీ హెల్పర్కి 4, టోటల్ 4 వేకెన్సీ ఉన్నాయి. ఇలా మొత్తం అంగన్వాడీ వర్కర్కి సంబంధించి 4, అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి 16, మినీ అంగన్వాడీకి సంబంధించి 8, టోటల్ 28 వేకెన్సీ ఉన్నాయి. ఇలా మొత్తం జిల్లా మొత్తానికి సంబంధించి చూస్తే అంగన్వాడీ వర్కర్కి 10, అంగన్వాడీ హెల్పర్కి 53, మినీ అంగన్వాడీకి సంబంధించి 15, ఇలా మొత్తం 78 వేకెన్సీస్ అయితే విజయనగరం జిల్లాలో అంగన్వాడీకి సంబంధించి రిక్రూట్ చేయబోతున్నారు. అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ హెల్పర్, అదేవిధంగా మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కొరకు దరఖాస్తు చేయ అభ్యర్థులు ఆ గ్రామ స్థానిక వివాహిత అయి ఉండవలను. అంటే మీరు ఏ గ్రామంలో అయితే అప్లై చేస్తారో ఆ గ్రామంలో మీరు వివాహిత అయి ఉండాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సంబంధిత ఖాళీలకు కేటాయించిన కేటగిరీకి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయగలరు. ఇంకొకటి, వికలాంగులైనచో అతి తక్కువ స్థాయి అంగవైకల్యము కలిగిన అంగన్వాడీ కేంద్రంలో హై స్కూల్, ప్రీ స్కూల్ అమలు జరపగలిగిన వారిని మాత్రమే పరిశీలించబడడం కూడా ఇచ్చారు. గైస్ విద్యార్హతకు సంబంధించి పదవ తరగతి ఉత్తీర్ణత మరియు తెలుగులో రాయుట చదువుట తప్పనిసరి, అంటే తెలుగు వస్తే చాలు. వయస్సు జూలై 1, 2022 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. శాలరీ ఎంత ఇస్తారు అంటే అంగన్వాడీ కార్యకర్తకు 11,500, హెల్పర్కు 7,000, మినీ అంగన్వాడీకి సంబంధించి 7,000 రూపాయలు అయితే ఇస్తారు. దరఖాస్తు చేయు చిరునామా వచ్చరికి సంబంధిత శిశు అభివృద్ధి పథకపు అధికారిని వారి కార్యాలయమునందు మీరు దరఖాస్తు చేసుకోవలెను. దరఖాస్తు చేయునటకు చివరి తేదీ 29 మార్చి 2023 సాయంత్రం 5 గంటల వరకు చేయాలి. ఆ తర్వాత ఇస్తే స్ట్రెయిట్ ఫార్వర్డ్ మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారని కూడా డీటెయిల్స్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్గా వేకెన్సీస్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. లింక్స్ అన్నీ కూడా మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ రూపంలో తెలియచేయండి. నేను కమెంట్ నాకు వీలైనప్పుడు నేనైతే రిప్లై అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. డెఫినెట్గా వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను పెడుతున్న ఈ జాబ్ నోటిఫికేషన్ మీకు అప్డేట్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. జై హింద్.